సొంతిల్లు ప్రతి ఒక్కరి కళ. ఎంతో కష్టపడి పొదుపు చేసి రూపాయి రూపాయి పెట్టుబడిగా పెట్టి ఆ కళ సాకారం చేసుకునేందుకు తాపత్రయపడతారు సామాన్యులు. అలాంటి వారి ఆశల్ని నిజం చేస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా దూసుకెళ్తుంది ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతం కావడంతో తాజాగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో మరో స్థిరాస్తి ప్రాజెక్టును మొదలుపెట్టింది. ప్రకృతి అవెన్యూస్ పేరుకు తగ్గట్టే తాను చేపట్టే కార్యక్రమాల్లో ప్రకృతికి ప్రజాహితానికి పెద్దపీట వేస్తోంది. ప్లాట్లు అమ్మడాన్ని కేవలం వ్యాపారంగా చూడకుండా కస్టమర్లకు పూర్తి న్యాయం చేసే విధంగా నిబద్ధతతో ముందుకెళ్తోంది. ఈ లక్షణమే ప్రజల్లో ప్రకృతి వెంచర్స్ పై మంచి నమ్మకం ఏర్పడడానికి కారణమైంది. సంస్థ అధినేత అంజీబాబు లక్ష్యం ఒకటే, మోసం లేకుండా వ్యాపారం చేయడం, తన కస్టమర్ల కుటుంబాల్లో సంతోషం చూడడం. రియల్ ఎస్టేట్ లో అగ్రగామి సంస్థ ప్రకృతి వెంచర్స్ ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. రెండేళ్ల క్రితం మధ్యతరగతి వారికి అందుబాటులో ప్లాట్లను విక్రయించి ఎన్నో కుటుంబాల సొంతింటి కళ నిజం చేసింది. మిగతా ఈ సంస్థకు సాధ్యం కాని రీతిలో అక్కడ అన్ని అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి అందరి మన్ననలు పొందింది. ఇదే జోరులో ఇప్పుడు పెద్దాపురంలోనూ కొత్త వెంచర్ ను ప్రారంభించింది. ఇదే ప్రకృతి వెంచర్స్ కొత్త ప్రాజెక్టు ఇంద్రప్రస్థ. పెద్దాపురానికి అతి చేరువలో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. 90 ఎకరాల స్థలాన్ని ప్లాట్లుగా చేసి కస్టమర్లకు అందుబాటులో ఉంచారు. రాష్ట్ర విభజన తర్వాత నగరాలే కాకుండా చిన్న పట్టణాల్లో సైతం రియల్ జోరు పెరిగిన నేపథ్యంలో ఇలాంటి ప్రాజెక్టులకు పబ్లిక్ లో మంచి క్రేజ్ కనిపిస్తోంది. కాకినాడ రాజమండ్రి మధ్య పెద్దాపురం సమీపంలో ADB రోడ్ ను ఆనుకుని ఉన్న ఈ ఇంద్రప్రస్థ స్థిరాస్తి రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని ధీమాగా ఉన్నారు సంస్థ అధినేత అంజీబాబు. ప్రకృతి వెంచర్ కొత్త ప్రాజెక్టు ఇంద్రప్రస్థకు సంబంధించిన ప్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం కాకినాడలో ఘనంగా జరిగింది. హీరో శ్రీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ రియల్ ప్రాజెక్టు ప్రత్యేకతల్ని వివరించారు. తర్వాత సాబర్లకోటకు చెందిన సిద్ధాంతి గణపతి శాస్త్రి చేతుల మీదుగా కస్టమర్లకు పత్రాలు అందించారు. తొంభై ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఇంద్రప్రస్థ వెంచర్ లో 90 గజాలు, 133 గజాలు, 167 గజాలు, 250 గజాల్లో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలన్న ఉద్దేశంతోనే సరసమైన ధరల్లో తాము విక్రయాలు చేస్తున్నట్టు అంజీబాబు చెప్తున్నారు. 30 నెలల్లో డబ్బులు చెల్లించేలా సులభ వాయిదాల్లో ప్లాట్లు కొనుక్కోవచ్చన్నారు. బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని భరోసా ఇస్తున్నారు. ల్యాండ్ 96 ఎకరాలు విస్తీర్ణం, ఒకే సింగిల్ లేఅవుట్ తయారు చేయడం చాలా గొప్ప విషయం. దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఇంతకుముందు ఇచ్చేవట్టుగా ల్యాండ్ లాట్స్ కూడా ఎక్కువ టైం కూడా మాకు ఇవ్వట్లేదు. హార్డ్లీ 2 నెలలు 3 నెలలు, మాక్సిమం 6 మంత్స్ ఇస్తారు. అటువంటిది ఇటువంటి మార్కెటింగ్ ఉన్న ఈ ఇటువంటి తరుణంలో మేము మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 30 నెలల ఇన్స్టాల్మెంట్ పరిధిలో ఈ లేఅవుట్ మేము రిలీజ్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ 1 మంత్ 2 మంత్స్, 30 నెలలు 3 సంవత్సరాలు కట్టుకోవచ్చు. దీంట్లో 2 లక్షల రూపాయలు ఇనిషియల్ అమౌంట్ కట్టేసి బ్యాలెన్స్ 30 నెలలు కట్టుకోవచ్చు. ఈవెన్ బ్యాంక్ లోన్ ప్రొవిజన్ కూడా ఉంది. బ్యాంక్ లోన్ వస్తే ఆల్మోస్ట్ 6 to 7 ఇయర్స్ కట్టుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ డాక్యుమెంట్స్ తో, క్లియర్ మన వాస్తుతో కూడా మనం ఈ లేఅవుట్ డిజైన్ చేయడం జరిగింది. దాని తాలూకు డీటెయిల్స్ అన్ని కూడా మనం ఎక్కడెక్కడ ఇస్తున్నాము, మన బ్రాంచెస్ ఏం చేస్తాం, మన వెంచర్ ఏం చేస్తాం, ఈ బ్రోచర్ లో క్లియర్ గా ఇచ్చున్నాము. మనం ఎందుకంటే వాళ్ళ సిటీస్ లో కానీ కొంచెం అవుట్స్కర్ట్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే, కామన్ మ్యాన్ ఇన్వెస్ట్ చేయాలంటే చాలా డిఫికల్ట్ అయిపోయింది. ఒక ప్లాట్ కొనాలంటే ఆ కళ కళలాగానే మిగిలిపోయింది.
పని నిలవరుచుకునే అవకాశాలు ఇవాళ రియల్ ఎస్టేట్ సెక్టార్స్ లేవు. మేమందరం కూడా ఏంటంటే ఆ కష్టం వీలో తెలిసిన మనుషులు మేము, ఆ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు కూడా ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలని మా ప్రయత్నం ఇది. వాళ్ళకి ఎప్పుడు ప్రోడక్ట్ తీసుకోవాలన్నా ఫస్ట్ వెంటనే ప్రకృతి అవినీతి గుర్తు రావాలి, ప్రకృతి అవినీతి ఇన్వెస్ట్ చేసుకోవాలి, వాళ్ళకి ఒక ఆస్తి తీసుకొని ఒక చిరునవ్వుతో మా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళాలని మా సదుద్దేశంతోనే ఈ లేఅవుట్ 34 ఇన్స్టాల్మెంట్లో నేను రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇది లేఅవుట్ డిజైన్, దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫేజ్ గా మనం ఏం చేసామంటే 50 విస్తీర్ణంలో ఫస్ట్ లేఅవుట్ ఒకటి రిలీజ్ చేస్తున్నాం మనం, రెండో లేఅవుట్ 46 రెండో ఫేజ్ గా చేస్తాము, రెండు ఫేజ్ గా డివైడ్ చేస్తాం దీన్ని. దీంట్లోనూ 90 కానీ, 133 కానీ, 167 కానీ దీంట్లో ఉన్నవి, దాంట్లో కూడా వస్తాయి. యాజ్ పర్ నామ్స్ గవర్నమెంట్ ఏదో డిటీసీపీ ఆర్ కూడా ఎనీ నామ్స్ నామ్స్ ప్రకారమే చేస్తాం తప్ప ఎక్కడ కూడా అనాథరైజ్ లేఅవుట్ అనేది ప్రకృతి నుంచి లైఫ్ లో ఇంతవరకు రాలేదు, ఫ్యూచర్ కూడా ఈ రోజు రావు. అన్ని కూడా అప్రూవ్ లేఅవుట్సే తప్ప. ఎందుకంటే ఇవాళ కామన్ మ్యాన్ ఒక ప్లాట్ కొనుక్కున్నాడంటే అతనికి క్లియర్ కట్ డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వచ్చిన మరుక్షణం అతను ఇల్లు కట్టుకోవాలి తప్ప ఏ చిన్న చిన్న అప్రూవల్ కూడా ఏ గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరగటం అనేది మాకు ఇష్టం ఉండదు. అందుకని క్లియర్ కట్ డాక్యుమెంట్స్ తో విత్ అప్రూవల్స్ తో మేము ప్లాట్ కస్టమర్ కి అందజేయగలుగుతున్నాం. పెద్దాపురం ఏడీపీ రోడ్ కి అతి సమీపంలో ఉన్న ఈ ఇంద్రప్రస్థ మొత్తం 90 ఉంటుంది. మొదటి విడతగా 50 అభివృద్ధి చేశారు. మిగతా 40 ప్లాట్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. పూర్తి వాస్తును పాటిస్తూ ఈ డ్రీమ్ ప్రాజెక్టు చేపట్టారు. అన్ని వర్గాల ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల్ని కల్పిస్తున్నారు. అలాగే ఇందుకు సంబంధించిన అనుమతులన్నీ పక్కాగా ఉన్నాయంటున్నారు అంజిబాబు. గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ GUDA నిబంధనల ప్రకారం వెంచర్ ను తీర్చిదిద్దారు. అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకున్నాకే లేఅవుట్ పై ముందడుగు వేశామని చెప్పారు. మా 25 ఈ సుదీర్ఘ ప్రయాణంలో రియల్ ఎస్టేట్ లో అప్ అండ్ డౌన్ ఉన్నా కూడా ఈ రోజు ఆ రోజు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మేమేమంటే మీకు ఉన్నామని చెప్పేసి 25 కూడా మాకు ఉండగా ఉన్న ప్రతి ఒక్క కస్టమర్ దేవుడికి మా పారాది పారాది వందనం చేసుకుంటున్నామే. మా ప్రకృతి అవన్నీ తరఫున నిజంగా చాలా మీకు ఏ ఇచ్చి మేము రుణం తీర్చుకోగలమో మాకు తెలియదు. ఎందుకంటే 25 పాటు మాకు రియల్ ఎస్టేట్ లో మాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చారు. మీరు మంచి మంచి వెంచర్ చేసుకునే అవకాశం, మంచి సేవ చేసుకునే అవకాశం, మంచి కస్టమర్లు బ్రహ్మాండంగా మాకు ఆశీర్వాదం దొరుకుతుంది. అందులో దాంట్లో భాగంగానే ఆ రుణం తీసుకున్న విధంగానే ఇవాళ మనం పెద్దాపురం ADP రోడ్ లో 90 విస్తీర్ణంలో ఇవాళ రోజుల్లో ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం అనేది చాలా అరుదు. ఎందుకంటే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఎబో మిడిల్ క్లాస్ కానీ ప్లాట్ తీసుకోవడం అనేది ఒక కలగా మిగిలిపోయింది. ఆ కళ నెరవేర్చడం అన్నదే ప్రకృతి మన ధ్యేయం. అందుకని 30 ఇన్స్టాల్మెంట్ లో ప్లాట్ ఇవ్వడం అనేది నాకు తెలిసి ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ చరిత్రలోనే లేదు. అది ఒక ప్రకృతికే సాధ్యం. మాకు ఎప్పటికప్పుడు కూడా డబ్బు సంపాదన అనే దానికన్నా కూడా ప్రకృతి అవెన్యూస్ లో ఎంతమంది కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది అనేది మేము ఎప్పుడు కూడా ఆలోచిస్తాం. మరొక్క వారు పేరు పేరున మా ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా పాదాలు వందనం చేసుకుంటాము. అలాగే నాకు ఎప్పుడు తమ్ముళ్ళలాగా ఎప్పుడు వెన్నంటి ఉండి మీకు మేము ఉన్నామని చెప్పిన ఎప్పుడు సపోర్ట్ గా ఉండే నా తమ్ముళ్ళు, నా మార్కెటింగ్ సిబ్బంది మొత్తానికి, మా అడ్మినిస్ట్రేషన్ పీపుల్ కి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నా లైఫ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఎప్పుడు రుణపడున్నాను. మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. నేను హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ సహా మరికొన్ని చోట్ల కూడా వెంచర్లు సక్సెస్ చేసిన ఉత్సాహంతోనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను కూడా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త ప్రాజెక్టు ఇంద్రప్రస్థకు సంబంధించి మరిన్ని వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ప్రకృతి వెంచర్ ఆధ్వర్యంలో పెద్దాపురంలో వెలిసిన ఇంద్రప్రస్థ ప్రాజెక్టు బ్రోచర్ ఓపెనింగ్ కి హీరో శ్రీకాంత్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సంస్థ అధినేత అంజీబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. భూమిపై పెట్టుబడి ఎంతటి మేలు చేస్తుందో కస్టమర్లకు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అద్దె ఇంట్లో బతుకు ఎంత కష్టమో అందులో ఉండేవాళ్లను అడిగితే తెలుస్తుంది.
చిన్న పట్టణాల్లో సైతం సింగిల్ బెడ్రూమ్ కావాలంటే 4,000 నుంచి 6,000 పెట్టాల్సిన పరిస్థితులు ఇప్పుడున్నాయి. అందుకే జనమంతా సొంతింటి కోసం ఆరాటపడుతున్నారు. ఉన్నంతలోనే పొదుపు చేసి ముందుగా ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. స్థలం అంటూ ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా ఇల్లు కట్టుకోవచ్చన్న ఉద్దేశంతో ఇంద్రప్రస్థ వంటి వెంచర్ల వైపు చూస్తున్నారు. సరిగ్గా ఇక్కడే మధ్యతరగతి ఆకాంక్షలు తీర్చేలా తక్కువ ధరలకు ఫ్లాట్లను అందుబాటులో ఉంచుతోంది ప్రకృతి వెంచర్స్. పెద్దాపురంలో వేసిన కొత్త లేఅవుట్ బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా హీరో శ్రీకాంత్ కస్టమర్లకు కొన్ని సూచనలు చేశారు. భూమిపై పెట్టుబడి పెడితే ఎక్కడికీ పోదు అని దివంగత శోభన్ బాబు పదే పదే చెప్పిన మాటల్ని ప్రస్తావించారు. ఎవరికైనా వ్యాపారంలో నష్టం రావచ్చేమో కానీ భూమిని నమ్మిన వారు నష్టపోరని చెప్పుకొచ్చారు. ఈ ప్రకృతి అవినీతి మీద ఇంద్రప్రస్థ ఒక 96 ఎకరాలు ఇక్కడ కాకినాడలో డెవలప్ చేయడం చాలా సంతోషంగా ఉంది. దానికి నన్ను ఆహ్వానించడం అసలు నాకు అంజిబాబుకి నాకు ఆల్మోస్ట్ ఒక 92 నుంచి మా ఇద్దరికి అనుబంధం ఉంది. నాకు ఒక ఫ్యామిలీ పర్సన్, ఒక బ్రదర్ లాంటి. ఏ వెంచర్కి ఫోన్ చేసినా అన్న నువ్వు రావాలి, ఎటు పరిస్థితులు ఓపెన్ చేయాలి అనగానే ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్ పిలిస్తే నేను రాకుండా ఉండలేను. డెఫినెట్గా నేను వచ్చి నా చేతుల మీద వాళ్ళు ఇప్పుడు లాంచ్ చేసుకుంటూ ఉంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే చాలా నమ్మకంగా ఫస్ట్ నుంచి కూడా ఎన్నో వెంచర్లు చేశారు. అన్ని వెంచర్లు సక్సెస్ వెంచర్లే చేశారు. ఇటు వైజాగ్లో కానీ, ఇటు హైదరాబాద్లో కానీ, కాకినాడలో అంతకుముందు కూడా ఇక్కడ నేను రావడం జరిగింది. సో ఒక కస్టమర్లకు ఒక నమ్మకంగా ఏర్పడిన సంస్థ ఈ ప్రకృతి అవెన్యూస్. డెఫినెట్గా మంచి వెంచర్ చేస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ అప్రూవల్స్తో ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండే సంస్థగా ఈరోజు ఎంతో పేరు సంపాదించుకుంది. అందుకు వీళ్ళ టీం ఎంత కష్టపడతారో అనేది నాకు ఫస్ట్ నుంచి కూడా బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళు కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినోళ్ళే కాబట్టి మిడిల్ క్లాస్ బాధలన్నీ వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి, ఎలా కావాలి విధానం వీళ్ళలో ఉంటుంది కాబట్టి నేను కూడా ఒక సపోర్టింగ్ అంతే, ఒక ఫ్రెండ్లీగా, ఒక ఫ్యామిలీ పర్సన్గా నేను ఎప్పుడు రావడం జరుగుతుంది. సో ఎందుకంటే భూమి మీద పెట్టింది ఎప్పుడూ పోదు అనేది మా ఇండస్ట్రీలో శోభన్ బాబు గారి దగ్గర నుంచి మేము అందరం నేర్చుకున్నాం. చాలామంది నేర్చుకున్నాం. ఎందుకంటే ఒక వ్యాపారం చేసినా ఏం చేసినా ఏమన్నా పోవచ్చేమో కానీ ఒక భూమి మీద పెట్టింది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండో దాని డెవలప్మెంట్ అవుతానే ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడు, ఎందుకంటే వీళ్ళ మీద నాకు నమ్మకం బాగా, వీళ్ళ టీం మీద ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా, మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటులో ఉండే విధంగా వీళ్ళు వెంచర్స్ చేస్తున్నారు. ఇది సక్సెస్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంకా ఎన్నో వెంచర్స్, మంచి వెంచర్స్ చేసి ఒక ముందు ఒక మంచి సక్సెస్ మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దాపురంలో ఇంద్రప్రస్థ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ప్రకృతి వెంచర్స్ ఉద్యోగులు, మార్కెటింగ్ సిబ్బంది తమ అభిప్రాయాలు పంచుకున్నారు. సుదీర్ఘ ప్రయాణంలో కస్టమర్లకు తాము ఎలా సేవలు అందించింది, భవిష్యత్తులో ఏం చేయబోతోంది వివరించారు. ఇంద్రప్రస్థ ప్రకృతి నుంచి వస్తున్న 4వ వెంచర్ అండి ఇది. లాస్ట్ 3 వెంచర్లు మీరు ఎలా అయితే ఆదరించారో ఈ 4వ వెంచర్ కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాం. సో మీ బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్గా ఈ వెంచర్ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. సో మీ బ్లెస్సింగ్స్ ఉండాలని మనం కోరుకుంటున్నాం. నేను కానీ మా వైఫ్ కానీ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అండి కెరియర్, వయసు వచ్చిన వాళ్ళం. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి డెఫినెట్గా. మీ బ్లెస్సింగ్స్ ఉంటే పైకి వెళ్తాం, లోనికి వెళ్తాం. మీ బ్లెస్సింగ్స్ తోటి ఏదైనా సాధ్యం అవుతుంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్ ప్రహర్ బాబు వెంకటేశ్వర గారు, మేనేజింగ్ డైరెక్టర్ ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, అండ్ మిస్ లక్ష్మీ శకుంతలాదేవి, సారీ మిస్సెస్ లక్ష్మీ శకుంతలాదేవి గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సార్, విల్ డెఫినెట్లీ వర్క్ హార్డ్ and make this venture a successful one with everyone's support here. And the team support and from people of Kakinada support. Very important ఇస్తున్నారు కాకినాడ ప్రాజెక్ట్కి. ద సేమ్ వే నేను కానీ కార్తిక్ కానీ అలానే అనుకుని ఇంకా బయలుదేరాము. ఫ్రాంక్లీ మాకు పెద్ద ఐడియా లేదండి, మేము కొత్త. సో స్టార్ట్ చేస్తున్నాం మేము వర్క్ చేయడం రేపటి నుంచి. మీ అందరి సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. నేను చూస్తూనే ఉన్నాను ప్రకృతిని కాకినాడ ఎలా వెల్కమ్ చేసిందో, ఎలా యాక్సెప్ట్ చేసిందో. ఐ రిక్వెస్ట్ కాకినాడ టు యాక్సెప్ట్ మీ అండ్ కార్తిక్ ద సేమ్ వే ద యాక్సెప్టెడ్ ప్రకృతి అండ్ గివ్ యు దట్ లవ్ అండ్ హోప్ వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు రీచ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. డాడీ చూస్తున్నది చూడ
చెప్పకండి. మేము మీలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటి వాళ్ళని, మేము చిన్నపిల్లలనే నేర్చుకుంటున్నాం, మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో ఐ హోప్ టు సీ ఆల్ ఆఫ్ యూ ఇన్ పర్సన్ వెరీ సూన్ అండ్ టు వర్క్ విత్ ఎవ్రీవన్. కాంట్ వెయిట్ ఫర్ దట్. ఇక ఇంద్రప్రస్థ బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు కస్టమర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫ్యాషన్ షోతో ముద్దుగుమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే కమెడియన్లు తమ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. సింగర్లు తమ పాటలతో అందరిలో ఉత్సాహం నింపారు. ఒంటి గంటకి ఎవరైనా ఫ్లాట్ అవ్వడానికి వస్తాడరా? ఏమండి ఇలా ట్రైనింగ్ ఇచ్చి పంపించారు? ఇది శోభన దగ్గరికి వెళ్ళాలరా. మీ దగ్గర ఏ ప్రోడక్ట్ ఉన్నా నాకు అవసరం లేదు, వెళ్ళిపో. రాత్రి పూట వాడాల్సిందంటే ఇంపార్టెంట్. ఇంతకీ ఏంటో గట్టిగా చెప్పు. ఇంటికి ఏంటి అది?
పో కొంచెం నాకు ఏ ప్రోడక్ట్ అక్కర్లేదు వెళ్ళిపో. నీతి నిజాతి చేసిన వ్యాపారమేగా చెప్పు. కాకినాడ దిక్కు పక్కది కదా చెప్పరా ప్లీజ్. మా చెప్పుతో వ్యాపారం చెప్పు. మూడో వ్యాపారం ఏంటి? ప్రకృతి వెంచర్స్ నూతన ప్రాజెక్టు బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. అభివృద్ధి పరంగా పెద్దాపురం పట్టణం విస్తరిస్తున్న వైపే ఈ వెంచర్ వేయడం వల్ల కస్టమర్లకు ఎంతో మేలు జరుగుతుందంటున్నారు ప్రకృతి అధినేత అంజిబాబు. భవిష్యత్లో ఇదే అంకిత భావంతో మరిన్ని ప్రాజెక్టులో అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఇంద్రప్రస్థ ది పీపుల్స్ కింగ్డమ్ పేరుకు తగ్గట్టే దీని భూతల స్వర్గంలా తీర్చిదిద్దుతున్నామని, సామాన్యులకు సైతం చక్కటి ప్లాట్లు అందిస్తామని ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్లు చెప్తున్నారు. పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పెద్దాపురం లేఅవుట్ ఉందని, కస్టమర్లు నిశ్చింతగా ఇక్కడ ప్లాట్లు కొనుక్కోవచ్చని భరోసా ఇస్తున్నారు.